తూర్పు గోదావరి జిల్లా బికవోలు మండలంలో జరిగే ఎన్నికల నిమిత్తం ఇన్ఛార్జ్ డీఎస్పీతో కలిసి ఎస్ఐ వాసు కొమరిపాలెం బాలభద్రపురం బికవోలు గ్రామాలలో పోలీస్ కవాతు నిర్వహించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి హింసాత్మకమైన ఘటనలు జరగకుండా పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలియజేశారు. ఎలక్షన్ డ్యూటీకి వెళుతున్న పోలీస్ సిబ్బందికి తగు సూచనలను తెలియజేశారు. ఎలక్షన్ నిమిత్తం మండలానికి ఇన్ఛార్జ్ గా నియమించబడ్డ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని విధాలైన ఏర్పాట్లు పూర్తి చేశామని, అలాగే ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈ మన రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయితే స్టేట్ మొత్తం అయిపోయింది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ప్రశాంతంగా జరిగాయి. ఎల్లుండి జరగబోయే సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్కి గాను బిక్కవోలు మండలం గాను నేను డిఎస్పీగా ఎస్హెచ్ఎల్ నేనండి ఇన్ఛార్జిగా ఇచ్చారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం ఎలక్షన్ జరుపుతామండి. అలాగే ఎలక్షన్ బూత్ దగ్గర ప్రతి బూత్ దగ్గర కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం అనేది, ప్రతి బూత్ దగ్గర కూడా సిబ్బందిని చేర్చుకోండి, అలాగే వాళ్ళకి సహాయంగా కూడా జిఎంఎస్కి వాళ్ళు మళ్ళీ కాలేజీ స్టూడెంట్స్ కూడా కొంతమందిని వాలంటీర్గా తీసుకోవడం జరిగింది. రేపు ఎల్లుండి జరగబోయే ప్రతి పంచాయతీ విలేజెస్లో ఓటర్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, ఓట్లు ప్రలోభాలకు లొంగకుండా డెమోక్రసీ పద్ధతులు వారు ఓటుని ఎవరికి వాళ్ళు ఎవరికి ఇష్టమైన వాళ్ళు వేసుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. దాని ఆ ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఆ ఓటు హక్కుని కంపల్సరిగా వినియోగించుకోవాలని నా సలహా అండి.